హాయ్ హలో గైస్ వెల్కమ్ టు షెట్టి తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటబ్బా వీడియో కొత్తగా అనుకుంటున్నారా? కొత్తగానే ఉంటుంది మరి మనతోటి. ప్రతి వీడియోలో కూడా కొత్త కొత్తగా కొత్తదనం చూపించాడు. నాకున్నటువంటి టాలెంట్ అనుకోండి. వహువా వహువా బాల్ మాట్లాడుతున్నా. ఫస్ట్ మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. దీపావళి ముందు రోజు నైట్ అనమాట ఇది. క్రాకర్స్ ఫ్లవర్స్ అన్ని తీసుకోవడానికి వెళ్తున్నాం ఇప్పుడు. వీడియోకి అన్ని అవుతుంది, చూసేయండి. ఎందుక పనికి మాలి రాహుల్ నాకు అర్థం కాదు. నాకు తెలియదా, నాకు తెలియదా. బెంగళూరులో రోడ్లన్నీ కూడా మస్తుగా ముస్తాబైనాయి అనమాట. మన పండుగలకి మనుషులు ఎట్లయితే ముస్తాబ్ అవుతారో ఇట్లా దీపావళికి కూడా అట్లా ముస్తాబ్ చేసినారు రోడ్లన్నీ కూడా. ప్రతి అపార్ట్మెంట్స్ కానీ రోడ్స్ అన్నీ కూడా మస్తుగా ముస్తాబ్ చేస్తున్నారు. వెనక కనిపిస్తున్నాడు కదా ఆ వ్యక్తి, మా బావ గారు. ఇద్దరం కలిసి వెళ్తున్నాం అనమాట బయటికి సరదాగా. అదే చెప్పాను కదా క్రాకర్స్ తీసుకోవడానికి అని చెప్పి, క్రాకర్స్ కోసం వెళ్తున్నాము. మార్నింగ్ కదా, కానీ మొన్న అంజలి వాళ్ళు తెచ్చారనమాట బయటకు వెళ్ళినప్పుడు, అందుకని తీసుకోవట్లేదు. ఒకటి చెప్పనా, ఏమని చెప్పను? ఒకటి చెప్పనా, ఏదో ఏదో ఒకటి చెప్పు. ఒక్కటైనా చిట్టికి నీరు పూస్తేనే పువ్వు ఎరుపూస్తుంది. పిచ్చికి అనుకున్నారు నాకు, పిచ్చి ఏం లేదు. ఇది వచ్చేసి 100 చెప్పారు కాకరొత్తులు, ఇది వచ్చేసి 50 చెప్పినారు. ఒక ఓకే గైస్, మేము ఫైనల్గా క్రాకర్స్ అయితే తీసుకున్నాము. ఎన్ని తీసుకున్నాము ఏంది అనుకుంటున్నారా? బాగా చూపిస్తావా? జస్ట్ ఏంటంటే కాకరొత్తులు ఇంకా భూచక్రాలు ఉంటాయి కదా, అవి రెండు ప్యాకెట్స్ తీసుకున్నాము. అవి చూస్తేనే రేట్లు తిమ్మ తిరిగిందనమాట. 300 ఒక్కొక్కటి, 100, 200 అట్లా ఉంది ప్యాకెట్ వచ్చేసి. మా చిన్నప్పుడు అయితే 300, చిన్నప్పుడు అంటే నన్ను ఏదో పూర్వకాలంలా చేసే మాకండి. నేను పుట్టింది 2000లోనే. నా చిన్నప్పుడు అంటే ఒక 10 ఇయర్స్ బ్యాకే. అప్పుడు అదే క్రాకర్స్ అన్నీ కవర్ అయ్యాయి 300కి. ఇప్పుడు 300కి వచ్చింది ఏంటంటే ఒక 3 డబ్బాలు అనమాట, 100 రూపాయలు తీసుకున్నాము. ఇంకా ముందు ఇంకొక షాప్ ఉంది, దాంట్లో చూడాలి ఇంకేమన్నా వెరైటీస్ ఉంటే. కాకపోతే రేట్లే అండి మండిపోతున్నాయి అనమాట. ఒక్క నైట్ పేల్చేదానికోసం ఇంత ఖర్చు పెట్టాలా అన్నట్లు అనిపిస్తుంది. కానీ సంవత్సరంలో వచ్చేది ఒక్క నైటే కదా, అందుకని చెప్పి తప్పదు, మన సరదా కోసమే కదా ఏదైనా పండగలు ఉన్నా కూడా అట్లా అనమాట. చూద్దాం, ముందు కూడా షాప్స్ ఉన్నాయి, వెళ్ళేసి చూద్దాము. సో మేమైతే ఇవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట. ఇప్పుడు ఇంట్లోకి వెళ్తాము. అంజలి రేట్ ఎంత అని అడిగిద్ది, అడిగిన తర్వాత అయిన దానికన్నా 3x చెప్పాలని ఫిక్స్ అయ్యామన్నమాట. 3x చెప్తే అమ్మాయి రియాక్షన్ ఏముంటుందో మీకు కూడా చూపిస్తాను చూడండి. మా సామాను ఎంత అయిందో చెప్తే నీ రియాక్షన్ మామూలుగా ఉండదు అనుకుంటా. ఏంటిది పూలు 100? ఆకుల 100 రూపాయలు పడి పండగ. దుబ్బుకొని రావడానికి ఎట్లా వస్తాయండి? మొత్తం ఎంత అయి ఉంటాయి చెప్పు. అలా ఉండదా, ఇంకెలా ఉండిద్ది? నమ్మకం ప్రాణం లెక్క తమ్మే, ఒక్కసారి పోతే మళ్ళా రాదు. హలో, ఎంఆర్పి కన్నా ఎక్కువే కానీ తక్కువకి ఎవరు ఇవ్వరు. ఈ సెట్ ఈ రెండు కలిపి 1000 రూపాయలు అయింది.
ఎందుకు డస్ట్బిన్ వేసేది? ఎంత చూడు నువ్వే, ఎంఆర్పి చూసుకో. బిల్ ఎక్కడ వచ్చింది? బజార్ లో కొన్నవాటికి వీడియో కూడా చూపిస్తా ప్రూఫ్. ఎక్కువ దాని మీద ఉన్నదే మా. అయ్యో బిల్ వేసేవాడు ఎక్కువ కాదు. చాలే గాని 300 సరే సరే, ఒకటి థింగ్ చెయ్యి బావర్, 250-300 తెచ్చారు రకమా. ఎయిట్ హండ్రెడ్ పడింది అంజలి. 200 ఇచ్చాడు వాడు. అంజలి మొత్తం అయితే 800 పడ్డాయి అంజలి. అంత సీన్ లేదా? ఇంకెవరమ్మా బెంగళూరులో పూలు 100 కన్నా తక్కువకి ఇచ్చేది? అన్ని లేదు లేదు. అంజలి మొత్తం గ్రాండ్ టోటల్ చెప్తాను నేను. 1700 అంజలి, 1700. ఇంకా ఇంకెందుకు మేము చెప్పినా నమ్మట్లేదు కదా నువ్వు. 100 ముగ్గుని 100 పెట్టి కొండు. ఏమో అంజలి ఆ టెంకాయలు అది మొత్తం కలిపి 150 ఇచ్చాడు బావా. ఆ టెంకాయలు అవి రెండు కలిపి 150 ఇచ్చాడు. ఎంత అయింది బాబా మొత్తం టోటల్? నాకు గుర్తులేదు. ఇంకా ఎక్కువ చెప్తే నమ్మిద్దామో అనుకుంటే 650, 550, 200, 300 అని చెప్తుంది. అడ్వాన్స్ హ్యాపీ దివాళీ బాబా. నువ్వు చెప్పు. అందరికి అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. సోజి అడ్వాన్స్ హ్యాపీ దివాళి చెప్పు. అడ్వాన్స్ హ్యాపీ దివాళి. అడ్వాన్స్ హ్యాపీ దివాళి మీ ముగ్గురికి కూడా నా తరపు నుంచి. సరే మరి రేపు దివాళి వీడియో వస్తుంది అన్నమాట, దూందాంగా. ఓకే చేయండి. బాక్స్ కూడా మనకి తింటేనే.